హాయ్ అండి, లాస్ట్ వీక్ మేము చెన్నైలో ఉండే ఎగ్గో పార్క్ వెళ్ళాం వీకెండ్స్లో. ఇలా పార్క్ లోపలికి వెళ్ళి ఎంటర్ అవగానే ఇలా ఫిష్ మ్యూజియం లాంటి పెట్టారు. ఇక్కడ టికెట్ తీసుకుని వెళ్ళి లోపలికి వచ్చి ఫిషెస్ అన్నీ కూడా చూసాము. బాగానే అనిపించింది ఈ లోపల చూడండి. పిల్లలు అయితే బాగా చూస్తున్నారు, కానీ పెద్దోళ్ళు కూడా ఇంట్రెస్ట్గానే చూస్తున్నారు. క్రౌడ్ అయితే పెద్ద లేదు, కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్గా చూసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తూ వీడియోస్ అవి తీసుకుంటున్నారు. మేము కూడా కాసేపు ఇలాగా చూస్తూ వెళ్ళాము. బాగానే అనిపించింది. ఇక్కడ కలర్ కలర్ ఫిషెస్, రకరకాల ఫిష్ పెట్టారు చూడండి. ఇక్కడ కూడా ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఫిష్లు ఉన్నాయి, చిన్నవి. బాగా అనిపించింది. ఇక్కడ చూస్తే నాకు ఈ బ్లాక్ కలర్ ఫిష్లు ఎక్కువగా కనిపించాయి. దీని ఆపోజిట్లోనే మళ్ళీ వైట్ కలర్ ఫిష్ కూడా ఉన్నాయి చూడండి. అయ్యో, పల్లె ఎక్కువ ఎక్కువగా అనిపించినాయి. నాకైతే బాగా అనిపించింది ఇక్కడ చూడడానికైతే బాగా అనిపించాయి అన్నమాట. ఇలా వెళ్తే మళ్ళీ ఇక్కడ చిన్న దాంట్లో చిన్న అక్వేరియంలో కూడా చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఇవి కూడా కలర్ కలర్గా అనిపించింది. బాగుందండి, బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది గోల్డ్ షేప్, గోల్డ్ షేడ్ వచ్చి ఏదో ఏదో ఒక టైప్లా ఉంది ఫిష్. భలే మెల్లగా వెళ్తుంది, అలాగా చూస్తుంటే భలే ఇంకా ఇంకా చూడాలి అనిపించింది. అసలు ఇక్కడ నాకు బాగా అనిపించింది చూడండి. నెక్స్ట్ ఇలా చూస్తూ వెళ్తుండగా ఇక్కడ ఏదో ట్రేస్లా కనిపిస్తున్నాయి నాకు. దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్కొక్క ఫిష్ని ఒక్కొక్క గాజు బాటిల్స్లో పెట్టారు. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క షేప్లో, ఒక్కొక్క కలర్లో, ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది నాకు చూడండి. బటర్ఫ్లైలా ఒకటి అనిపిస్తుంది, కలర్ కలర్గా ఒకటి అనిపిస్తుంది. నాకైతే బాగా అనిపించింది ఇది. ఇవి అయితే బాగా చిన్నవి మాట. కిందకి కొంచెం కిందకి చూస్తేనేమో ఇవే కలర్ కలర్గా కనిపిస్తున్నాయి. బలెందు అసలు ఇక్కడికి కాసేపు అలా వెళ్తూ నడుచుకుంటూ వెళ్తుంటే మా పాపకి కొంచెం ప్లే గ్రౌండ్ కనిపించిందండి. అంతే, ఇంకా ఆటలు మొదలు పెట్టేసింది. ఇంకా అసలు ఇంకెక్కడి నుంచి మనం తీసుకెళ్తామన్నా రాదు. ఇంకా బాగా ఇష్టం దానికి పార్కులో ఆడుకోవడం అంటే. పాపకనే కాదు, అందరి పిల్లలకి కూడా బాగా ఇష్టం పార్కులో కూడా ఆడుకోవడం. ఈ వీకెండ్స్లో సరదాగా పాపం వీక్ అంతా పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి స్కూల్కి అది వెళ్ళి వీకెండ్స్లో పార్క్ తీసుకొస్తే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. బాగుంది ఫ్రెండ్స్ ఈ పార్కు, అందరూ చూడడానికి బాగానే అనిపించింది. క్రౌడ్ అయితే లేదు, కానీ పీస్గా ఉంది. పార్క్ అయితే సైలెంట్గా ఉంది, పర్లేదు. చూడాలనిపించింది కొంచెం. ఇంకా టైం అయిపోయింది అనేసి మేము వచ్చేసామండి. బాగానే అనిపించింది. పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు. ఎటువంటి పిల్లల క్రౌడ్ అది లేకుండా భలే ఉంది అసలు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.